సిసోడియాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది సుప్రీంకోర్టులో. భారతీయ జనతా పార్టీ నాయకుడు హిమంత్ బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రి మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు, వాళ్ళ ఆవిడ ఒక కుంభకోణం చేసింది అంటూ కరోనా టైంలో పక్కన పీపీఈ కిట్లు తయారు చేస్తుంటే ఆ పీపీఈ కిట్ల తయారీ సంస్థ ఆయన భార్యది కాబట్టి దాంట్లో సంపాదించుకుంటున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, వాస్తవంగా ఆ టైంలో ఎవడు పీపీఈ కిట్లు తయారు చేస్తే వాటిని వాడుతున్నటువంటి సందర్భంలో దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దాని మీద డెఫమేషన్ సూట్, క్రిమినల్ డెఫమేషన్ సూట్ వేశారు హిమంత్ బిశ్వశర్మ. ఇప్పుడు దాన్ని కొట్టివేయమంటూ కోర్టుకు వెళ్తే అంగీకరించలేదు సుప్రీంకోర్టు. ఇంతకుముందు హైకోర్టు ఆయనకి సమన్లు జారీ చేస్తే దాన్ని కొట్టేయమంటే ఒప్పుకోలేదు. తాజాగా కీలక వ్యాఖ్యలే చేసింది. తనపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన విచారణ నిలుపుదల చేయాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. బహిరంగ చర్చలను ఈ స్థాయికి దిగజారిస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందని కోర్టు పేర్కొంది. కోవిడ్ తొలిదశ సమయంలో అస్సాం వైద్య శాఖ మంత్రిగా ఉన్న శర్మ తన భార్యకు చెందిన సంస్థకు పీపీఈ కిట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని, అందులో అవినీతి జరిగిందని సిసోడియా విలేకరుల సమావేశంలో ఆరోపించారు. దీనిపై కామరూప్లోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు సిసోడియా మీద బిశ్వశర్మ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇది విచారణ యోగ్యమని కోర్టు పేర్కొంటూ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గౌతి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ప్రక్రియ నిలిపేయాలని కోరారు. హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఆయనకు చొక్కెదురైనటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.